వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీపిక. ఈరోజు వచ్చేసి ఆనందం టాపిక్, ఆనందం గురించి. ఆనందం అంటే ఎట్లా, మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఆనందం అంటే అసలు ఏ విధంగా మనము ఆనందాన్ని మనం పోగొట్టుకుంటున్నాము అనేసి. ఆనందం అంటే ఏం లేదండి, మన చుట్టే మన పక్కనే ఉంటుంది, కాకపోతే మనం దాన్ని కనిపెట్టము. మనం ఎంతసేపు పక్కదాని పక్కన ఉన్న దాని గురించే ఆలోచిస్తాం, కానీ మన దగ్గర ఉన్న ఆనందం గురించి మనం ఆలోచించాం. ఎదుటివాని దగ్గర ఉన్న ఆనందం గురించే మనం ఆలోచిస్తాం. మన దగ్గర ఎంత ఆనందం ఉంది, మనం ఎంత ఆనందంగా ఉంది, ఫస్ట్ మన ఆత్మానందం ఫస్ట్ అండి. ఆ తర్వాతనే ఏదైనా, మనం ఆత్మానందంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉన్నట్లే. నువ్వు ఆత్మానందంగా లేనప్పుడే నువ్వు ఎట్లా ఆనందంగా ఉంటావు అనుకుంటావు? ఎవరన్నా వచ్చి ఏం రా బాగున్నావు, ఏ హ్యాపీగా ఉన్నా అంటే ఏం హ్యాపీగా ఉన్నారా, నీకేమి మీ డాడీ అట్లా ఫుల్ అది ఇది, నువ్వు ఆ కార్లో పోతావు, బైక్ మీద పోతావు, నువ్వైతే మస్తు ఆనందంగా ఉన్నావు, నాకేమిటా, మేము ఇట్లున్నాం అట్లున్నాం అంటారు. అంటే అట్లుంటేనే ఆనందంగా ఉన్నట్లు కాదు, మనము కరెక్ట్ మనకున్న దాంట్లో మనం ఆనందంగా ఉండడము. అట్లా మనం ఏంటి అంటే లేని ఆనందాన్ని కోరుకోవడం, ఉన్న ఆనందాన్ని పోగొట్టుకొని లేని ఆనందాన్ని పొందాలని ఆలోచించడం. దానివల్ల నువ్వు ఉన్నది పోగొట్టుకుంటావు, లేనిదాన్ని కూడా ఆలోచించడం వల్ల మొత్తం ఆనందానికే దూరం అయిపోతావు. అట్లా కాకుండా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆనందంగా ఉండాలంటే ముందు నువ్వు ప్రశాంతమైన నిద్ర ఉండాలి. ప్రశాంతంగా అది ఆడ ఆనందంగా ఉండే నా ఫ్రెండ్ వానికి, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అట్లా ఆలోచనలు లేకుండా నువ్వు ప్రశాంతంగా 8 గంటలు నిద్ర ఆనందంగా పోవాలి. నువ్వు 8 గంటలు నిద్ర ఉన్నట్టు నువ్వు ఆటోమేటిక్గా ఆనందంగా ఉంటావు. ఇంకోటి ఫస్ట్ మనము మార్నింగ్ లేవడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఒక్కొక్కరు 10 గంటలకు 9 అట్లా లేచి, అట్లా లేవదు అట్లా లేచి ఇంకా చికాకు ఉండి బద్ధకంగా అవుతాం. మార్నింగ్ లేచి మంచి సూర్యరశ్మి మనకు తగిలిందనుకో, అదో రకమైన మనకు పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. ఇంకోటి మనము ఆనందం కోసము మనం బయట పోయి ఏం చేయాల్సిన అవసరం లేదు. మన చుట్టే మనది ఉంటుంది, మన ఇంట్లో పిల్లలు ఉంటారు, మనం పిల్లలతో స్పెండ్ చేసినాం అనుకో, అదో రకమైన ఆనందం. పిల్లలు కల్మిషన్ లేని పిల్లలు, వాళ్ళతోని అదో రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాళ్ళతో ఆడుకోవడము, వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడము అట్లా చేయడం వల్ల వాళ్ళలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనకు పాస్ అయ్యి మనకు మనం తెలియకుండానే మనము వాళ్ళలో కలిసిపోయి అదో రకమైన ఆనందం పొందుతాం. అట్లా ఇంకోటి రిలేషన్ మెయింటైన్ చేయడం. నాకైతే ఈ మధ్య నేను అనుభవించింది ఒకటి, రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే, నేను ఈ మధ్య మా 10th క్లాస్ ఫ్రెండ్స్తో మాట్లాడడం జరిగింది, చాటింగ్ చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత నేను మా 10th క్లాస్ ఫ్రెండ్స్ని నేను మాట్లాడడం జరగండి. నేను నా లైఫ్లో ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఫీల్ అయ్యానంటే అది నేను చెప్పలేను, అంత ఆనందంగా. అట్లా రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే అదో రకమైన ఆనందం. అది ఫ్రెండ్షిప్పా, మన బాంధవ్యమా, అది ఏ విధమైనా సరే అదో రకమైన పాజిటివ్ ఎనర్జీ, అదో రకమైన ఆనందం. అది మనం చెప్పడానికి కూడా రాదు. అట్లా రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఇట్లా మనం కోపం తగ్గించుకోవాలి. కోపం వస్తే ఏమొస్తుంది? కోపం వస్తే రిలేషన్స్ పోతాయి, మన ఆరోగ్యం పాడైతుంది. నేను వీడియో చేసిన కుంపం ముంచే కోపం, కుంపలే ముంచుతాయి, కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. కుంపం ముంచే కోపం తెచ్చుకోవద్దు. ఇంకోటి మన పనులు మనం చేసుకోవాలి, అదో రకమైన ఆనందం. అమ్మ నేను ఈరోజు ఆఫీస్లో ఈ పని చేసినా ఎంత సక్సెస్ అయింది తెలుసా, ఈరోజు అయితే మస్తు ఆనందంగా ఉన్నా అని అంటాం. అట్లా మన పనులు మనం చేసుకోవడం వల్ల మనకు అదో రకమైన ఆనందం. మనం ఇంకోటి మన అట్లా మన పనులు మనం చేసుకుంటే మనకు మన చేసే మిస్టేక్స్ కూడా మనకు తెలిసి మనము ఇంకో ముందుకు వెళ్ళడానికి మనకు మంచి ఛాన్సెస్ ఉంటాయి. అదే మన పనులు మనం చేసుకోకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినాం అనుకో, ఎంతసేపు ఇంకా ఎదుటి వాళ్ళ మీదనే డిపెండ్ అవుతాం. అట్లా తప్పు. అట్లా చేయడం వల్ల బద్ధకం వస్తుంది, లేజినెస్. నేను లేజినెస్ వీడియో కూడా చేసిన చూడండి, బద్ధకం వస్తుంది. అట్లా మన పనులు మనం చేసుకోవడం వల్ల మనకు రకమైన కాన్ఫిడెంట్ వస్తుంది. అట్లా మన పనులు మనం చేసుకుంటే ఎన్ని వస్తాయి, ఆనందం వస్తుంది, మనం జీవితంలో ముందుకెళ్తాము. ఇట్లా ఇంకోటి మనం ఆనందంగా ఉండాలంటే భయాన్ని వదిలిపెట్టాలి. భయాన్ని వదిలిపెట్టడానికి ఆనందానికి ఏం సంబంధం అనుకుంటారా? కొన్ని మనము ఆనందం కోసం కొన్ని భయపడుతుంటాము, పోతే ఏమవుతుందో ఏమో. అట్లా భయపడడం వల్ల మనం కొన్ని ఆనందాలను కూడా కోల్పోతాం. అట్లా ఏ విధంగా అంటే, కొన్ని మనం ఎగ్జామ్ రాయాలనుకుంటాం, ఎగ్జామ్ రాస్తే మనకు మన లోపల మనకు టాలెంట్ ఉందా లేదా తర్వాత విషయం, మనం ముందే భయపడతాం, పాస్ అవుతున్నావు లేదా, ఏమో మా ఇంట్లో మా పేరెంట్స్ ఏమంటారో ఏమో, ఆ భయం.
భయం వల్ల నువ్వు ఆనందాన్నే పొందలేకపోతున్నావు. రావచ్చు, నీకే ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, పాస్ కావచ్చు, నీకు గవర్నమెంట్ జాబ్ రావచ్చు, అంత ఆనందాన్ని అయితే నువ్వు కోల్పోతున్నావు కదా. అట్లా భయాన్ని వదిలిపెట్టాలి. ఇట్లా కొన్ని మనం ఎదుటి ఫస్ట్ ఎవరైనా ఎదుటి వాళ్ళు చెప్తుంటారు, చెప్పేటప్పుడు మనం వినము. ఏంది ఏం ఏంది ఏం చెప్పరాదా ఇట్లా అంటాం. అట్లా కాకుండా మనం ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తుర్రా విందాము, వాళ్ళు వినకముందుకే నువ్వు చికాకు తెచ్చుకుంటే ఎట్లా. ఇట్లా వాళ్ళు చెప్పడం, వాళ్ళు మంచి చెప్తుండొచ్చు, నీకు అప్పుడు అదొక రకమైన ఆనందం కలుగుతుండొచ్చు. ఇట్లా మనం ఆనందం ఉండాలంటే ఈ విధంగా చేస్తే సరిపోద్ది. అంతేగాని మనము అక్కడ సినిమా, నువ్వేంది ఫుల్ సినిమాలకు వెళ్తున్నావు, బాగా అక్కడ ఎక్కడ మీ డాడీ ఎక్కడ తిప్తున్నా అక్కడ తిప్తున్నా అని అట్లా ఆనందం, అది ఆనందం కాదండి. మన ఇంట్లోనే మన తోడే, మన ఎంబడే, మన నీడలాగా మనతోటే ఉంటుంది ఆనందం. అంటే కాకపోతే మనం తీసుకునే విధానం మనకు తెలియదు. ఆనందంగా ఉండాలంటే ఇవ్వుంటేనే ఆనందం అని కాదు. మన దినచర్య మనం కరెక్ట్ ఉంటే ఆనందం, మనం కరెక్ట్ ఆహారం తీసుకుంటే మనం హెల్దీగా ఉంటాం. హెల్దీగా ఉండడం వల్ల అదొక రకమైన ఆనందంగా ఉంటాం. ఇంకోటి మనం మార్నింగ్ లేచి మనము వాకింగ్కి వెళ్ళడము, మన సూర్యరశ్మికి వెళ్ళడం వల్ల సూర్యకిరణాలు మన మీద పడినప్పుడు మనకు డి విటమిన్ వస్తుంది, అదో రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాం. ఇంకోటి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల రిలేషను పెరుగుతుంది, నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు ఆనందంగా ఉండడం వల్ల ఇంకోటి వారిని ఆనందంగా ఉంచుతావు. అంటే మనం ఎదుటి వారికి ఏదో విధంగా సహాయం చేయడం, ఏ విధంగా అని నాకే లేదు, ఎదుటి వారికి ఏం చేయని సాయం అంటారా, అది ఏం కాదు. డబ్బు ఒకటే సాయం కాదు, అది ఏ విధంగా నన్నా నీకు ఏ విధంగా దోస్తే ఆ విధంగా. మన ఇంట్లో మన పక్కన లేదా కొంచెం మా ఇంట్లో ఇవ్వాలి లేదు కొంచెం ఇది తెచ్చేవా, ఆ విధంగా సాయం చేయి. బయటికి వెళ్తావు, ఏదో ఎవరో కనిపిస్తారు, ఏదో సాయం చేయడము, ఏదో విధంగా అది నీకు అందుబాటులో ఉన్నాగా, నీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా అనుకూలంగా నువ్వు సాయం చేయడం. ఇట్లా సాయం చేయడం వల్ల నీకు అదొక రకమైన ఆనందం. మన నేను ఈరోజు వాళ్ళకంత హెల్ప్ చేసిన కదా బాబా అనిపిస్తుంది ఈరోజు. అట్లా ఇట్లా సాయం చేయడం వల్ల ఈ విధంగా మనం ఆనందం పొందుతాం. కానీ అట్లా షోపుటపుండి ఇంత అట్లా తిరగడం ఇట్లా తిరగడం అది ఆనందం కాదండి. మనం మన చుట్టే ఉండే ఆనందాన్ని మనం వెతుకుందాం. లేని ఆనందాన్ని గురించి వద్దు. ఆత్మానందం మన ఫస్ట్, మనకు ఆత్మానందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. ఇట్లా ఆనందంగా అంటే ఈ విధంగా నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.